హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీనా. ఈరోజు మనం చికెన్ మలై టిక్కా ఎలా చేసుకుందామో ఇంట్లో ఈజీగా దొరికే వస్తువులతో చూపిస్తాను. మలై అంటే ఏదో కాదండి, పాలమేగడ. పాలమేగడతో ఇంట్లో ఈజీగా చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు, చికెన్ 1/4 కిలో తీసుకున్నాను, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పెరుగు. పెరుగు ఇలా ఫిల్టర్లో వేసి పెట్టుకుంటే ఇలా నీరు తిరుగుతుంది. గట్టి పెరుగు కావాలి, నీళ్ళు ఉండకుండా చూసుకోండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి తగినంత, వెనిగర్. వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసం వేసుకోండి. ఇది చాట్ మసాలా, కొంచెం సరిపోతుంది. ఇది జీలకర్ర పొడి, వేయించి దోరగా వేయించిన జీలకర్రని పౌడర్ చేసి పెట్టుకుంటాను, అప్పుడప్పుడు వాడుకోవడానికి పనికొస్తుంది. ఇది గరం మసాలా, ఇది పాలమేగడ, ఇది రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఎండుమిర్చిని దోరగా వేయించి ఇలా బరకగా పౌడర్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది కసూరి మేతి, ఇది కూడా సూపర్ మార్కెట్లో, రిలయన్స్, బిగ్ బజార్ ఎక్కడైనా దొరుకుతుంది. వీటన్నింటినీ మిక్స్ చేసుకుందాము. దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉంది, అది బొగ్గు. ఈ బొగ్గు ఎందుకు యూస్ చేస్తానో మీకు లాస్ట్లో చూపిస్తాను. కలుపుకునే విధానం చూద్దాం. ఇప్పుడు కలుపుకుందాము. దీంట్లో నీరు తీసేసిన పెరుగు ఉంది కదా, పెరుగు వేసుకున్నాను. ఇలా గట్టిగా ఉండాలి, నీరు లేకుండా వేసుకోండి. పాలమేగడ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి తగినంత, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. నేను 1/4 కిలో తీసుకున్నాను చికెన్, మీరు క్వాంటిటీని బట్టి పెంచుకోండి. జీలకర్ర పొడి, చాట్ మసాలా కొంచెం, కసూరి మేతి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వెనిగర్. వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసం తీసుకోమన్నాను, నిమ్మరసం కొంచెం సరిపోతుంది. మిరియాల పొడి, మిరియాల పొడి ఘాటును బట్టి తీసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కలుపుకోండి. ఇప్పుడు దీన్ని చికెన్లో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత చికెన్లో కలుపుకుందాం. దీన్ని ఇలా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ అయ్యాక దీనిలో చికెన్ ముక్కలు వేసుకుందాం. చికెన్ మెత్తగా ఉండే ముక్కలు అయితేనే బాగుంటుంది. దీన్ని మనం డీప్ ఫ్రై చేయము, లైట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాం. పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. నా ప్రతి వీడియోలో పిల్లలకి అంటున్నా అనుకోకండి, మనం ఏది చేసినా పిల్లలకి ఇష్టంగా ఉండాలనే కదా. అందుకని ఎక్కువ నేను పిల్లలు ఇష్టపడేదే ట్రై చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది హోటల్లో లాగా, మీరు ట్రై చేయండి. దీంట్లో ఇప్పుడు చికెన్ ముక్కలు కలుపుకుందాం. చికెన్ వేసాను, దీన్ని ఇలా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకుందాం. గంట సేపు పెట్టుకోవాలి, లేదంటే మీకు ఇంకా అర్జెంట్ అనుకుంటే 1/2 గంటలో అయినా వేపుకోవచ్చు. కానీ ఎక్కువసేపు నానితే దీనికి మసాలా అంతా పట్టి టేస్టీగా ఉంటుంది. దీన్ని ముందు రోజు నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇంకా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. కాసేపు ఆగిన తర్వాత 1 అవర్ తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం 1/2 గంట నానబెట్టుకున్నాం ఇలా చికెన్ని. ఇలా మ్యారినేట్ చేసుకున్నాక దీని పక్కన పెట్టుకుని పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ హీట్ అయ్యాక, పాన్ హీట్ అవ్వకపోతే కింద అంటుకుంటుంది, అందుకని కొంచెం వేడెక్కనిద్దాం. పాన్ వేడెక్కింది, కొంచెం ఆయిల్ చాలు, 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు,
ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ పీసెస్ని, ఒకటొకటి వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు చికెన్ పీసులు ఒకటొకటిగా పెట్టుకున్నాం. దీన్ని మామూలుగా హోటల్స్లో అయితే చాప్ స్టిక్స్ మీద గుచ్చి దాన్ని కాలుస్తారు. మనం మన ఇంట్లో మనకి నచ్చిన విధంగా ఇలాగ మనకి కన్వీనియంట్గా ఉండే విధంగా మనం ఫ్రై చేసుకుందాం. ఇది నేను ఫ్రై చేసిన స్టైల్లో మీకు చూపిస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఒక నిమిషం తర్వాత దీన్ని టర్న్ చేసుకుందాము. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక 5 to 10 minutes ఇవి తొందరగానే వేగిపోతాయి. ఇలా ఒక్కొక్కటి తిప్పుకుంటూ ఉడకనిద్దాము. దీనికి మెత్తని ముక్కలు తీసుకోండి. బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది. ఇలా ఒకటొకటి తిప్పుకుని ఒక నిమిషం తర్వాత మళ్ళీ తిప్పుకుందాం. ఒకసారి ఇలా మూత పెట్టుకుని కాసేపు వేపుకున్నాక మళ్ళీ తిప్పుకుందాం. పది నుండి 15 నిమిషాల లోపు మనకి చికెన్ అంతా రెడీ అయిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుందాము. అన్ని వైపులా కొంచెం ఇలా రెడ్డిష్గా వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుని వేపుకుందాం. ఇంకో పక్క గ్యాస్ ఆన్ చేసుకుని వెలిగించుకుని దీని మీద బొగ్గుని కాలనిద్దాం. బొగ్గుని కొంచెం కాలనిద్దాం. చికెన్ ఉడికిందో లేదో ఒక ముక్క కట్ చేసి చూసుకుందాం. చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన బొగ్గుని కాల్చిపెట్టుకుంటున్నాం కదా, దాన్ని దీని మధ్యలో కొంచెం పక్కకు జరుపుకుని చిన్న బౌల్ అన్న ఇలాంటి ప్లేట్ అన్న పెట్టుకుని పాన్లో సరిపోయేంత ఈ బొగ్గును తీసి దీనిపైన పెట్టుకుని ఇలా మూత పెట్టేసుకుందాం. ఈ బొగ్గు స్మెల్ చికెన్కి పడితే చాలా డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క సెకండ్, 1 నిమిషం ఇలా పెట్టుకుందాము. దాని పొగ దానికి అంటుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఫ్లేవర్ బొగ్గుల మీద కాల్చినట్టు చాలా టేస్టీగా ఉంటుంది. 1 నిమిషం తర్వాత చూద్దాం. ఇప్పుడు తీసి చూసుకుందాం. ఇలా బొగ్గుది ఫ్లేవర్ అంతా దానిలో పట్టింది. ఇప్పుడు బొగ్గు ప్లేట్ని తీసేద్దాము. ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ. దీన్ని దేనికైనా సైడ్ డిష్గా చక్కగా ఉంటుంది. ఇది ఒట్టినే కూడా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.